స్టేషన్ టూ వన్ గురించి ఐ రిక్వెస్ట్ సురేష్ కుమార్ సార్ కేమెన్స్. నేను ఒక 5 నిమిషాలు మీకు కొన్ని ఇవ్వాలి, కాబట్టి వాష్రూమ్కి వెళ్ళండి, కొన్ని ఇవ్వాలి అందుకని. సరేనండి సార్. డాక్టర్ రాంబాబు మీరు ఎన్ని చెప్పారు బాగానే ఉంది. మా హిందూ మాత్రం ఏం చెప్తుంటే బేస్ దాన్ ధర్మం, ధర్మాన్ని బాగోదామని చెప్తున్నాం. కానీ అదే మన మతం అధర్మాన్ని ఫైట్ చేయాలని చెప్తుంది. కానీ అది మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇందాక మీరు మోజ్ చెప్పుకొని మాట్లాడారా అమనా బుద్ధి తిట్టడం. మీరు ఆడేమంటాడు నేను తిట్టారుగా భయపడ్డాను. మీరు దానికి 4 రెట్లు ఎక్కువ తిట్టే వాడికి ఒకసారి ఫోన్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఫోన్ చేస్తే కూడా ప్రాపర్గా మాట్లాడుతుంది. చెప్పేదండి వైలెన్స్ ఈ రాష్ట్రం నెక్స్ట్. మనం వైలెన్స్ చేయకపోవటం వల్లనే మనం గ్రాడ్యువల్గా ఆఫ్ఘనిస్తాన్ పాట నుంచి ఇక్కడ జమ్ముకు వచ్చాం. నేను 50 సంవత్సరాలకి రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతాను. నేను 7th క్లాస్ కానీ కూడా రెగ్యులర్ న్యూస్ పేపర్ చదువుతాను. ప్రపంచంలో జరిగే విషయాన్ని చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. 7వ తరగతి కానీ నేను చదువుతాను. ఫర్ ఎగ్జాంపుల్ లెబనాన్ 1901 జనాభా లెక్క పడతారంటే 80% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ క్రిస్టియన్. తర్వాత చుట్టుపక్కల జోర్డాన్, ఈజిప్ట్, ఇతర గల్ఫ్ కంట్రీస్ గ్రాడ్యువల్గా వచ్చి ఫ్రీక్వెంట్గా కొట్లాటలు అవుతా ఉంటాయి. సౌత్ పీరియడ్ నార్త్ పీరియడ్ ఎంతో మంది నాకు చివరికి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ముస్లిం క్రిస్టియన్స్ హ్యావ్ కమ్ డౌన్ టు 35%. 65% ముస్లింస్లో 30% షియాస్, 35% సున్నీస్. ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు ఆ దేశాన్ని పాలించుకున్న వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అక్కడ స్పీకర్ ఇదే షియా, ప్రెసిడెంట్ ఇదే సున్ని ముస్లిం, ప్రైమ్ మినిస్టర్ ఇదే పవర్ఫుల్ పర్సన్ ఇస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మనకి అక్కడ వాళ్ళు వైలెన్స్ చేయలేక చివరికి పారిపోయారు చాలా మంది. నేను రెగ్యులర్ చదివాను ఫ్రీక్వెంట్గా కొట్లాడుతుంది ఈ హెడ్ఫోన్ అనేది అక్కడ. ఇప్పుడు మన ఇజ్రాయెల్ చూస్తున్నాం, ఇజ్రాయెల్ వాళ్ళ దేశం నుంచి వాళ్ళ ఫస్ట్ రిలీజనే ఇజ్రాయెల్ యూజ్ కొట్టు, తర్వాత క్రిస్టియన్, తర్వాత ఇస్లాం, తర్వాత వీళ్ళు వైలెన్స్ ఎక్కువ చేశారు. అక్కడ యూజులందరినీ తప్పటం వాళ్ళందరూ వేరే దేశాలు పారిపోవడానికి, తర్వాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు హెల్ప్తో మళ్ళీ మన దేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి ఆ దేశాన్ని తప్పారు. వాళ్ళు ఇప్పటికీ చుట్టూత అన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నా కూడా సర్వైవ్ అవుతున్నారంటే ఎందుకు కారణం ఏంటి? రాంగ్ ఫైట్. రాంగ్ ఫైట్. ఒకటి తప్పితే 4 తప్పితే. 2017లో ఒక ఇద్దరు పాలస్తీన్ అమ్మాయిలు ఇద్దరు ఇజ్రాయలీ యువకుల్ని ప్రేమ పేరుతో అక్కడ పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత వాళ్ళని తప్పేస్తారు. జస్ట్ బికాస్ దే ఆర్ యూదు. చూసిన పని కాదు, అక్కడ వేరే ఇంకేం లేదు. దానికి ఇజ్రాయెల్ 1600 మంది పాలస్తీన్లు పెట్టి జస్ట్ ఈ గోల్డ్ పెట్టి మొన్నటి కొన్న భయం పుట్టాలి. మొన్నటి ఆన్సర్ అదే. 1500 మంది ఆడవాళ్ళని వాళ్ళకి పండుగ జరుపుకుంటా ఉంటే చంపారు, వాళ్ళ రేపు చేశారు, చిన్నపిల్లలు కూడా చంపారు. మొన్నటి అక్టోబర్ 7 అడుగుతుంటా ఎందుకు అనుకోవాలి. వేసి పడేసి ఆడు వేసి పడేసి ఎంతమంది వేసి 31,000 మంది చంపాడు, 8 లక్షల మంది ఇచ్చాడు. అంటే దాదాపు 10 శాతం మంది ప్రజలు తెలియట్లేదు. అక్కడ పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇస్తాం కాదండి, అది ఇస్లాం అండ్ యూదిజం. చైనా తీసుకోండి, మనకి ఇక్కడ చైనా సపోర్టర్స్, చైనా భావజాలం ఉన్న చాలా మంది చెప్తారు. చైనాలో పాపులేషన్ వచ్చిన జస్ట్ 2%. దాంట్లో 95% దే లివ్ ఇన్ జింగ్జియాంగ్ స్టేట్లో ఉంటారు. జింగ్జియాంగ్ స్టేట్లో ఉంటారు. గత 1901లో అక్కడ 80% ముస్లిం. టుడే దే ఆర్ 50% చైనీస్. అక్కడ బస్ కురాన్ చదివితే రౌట్ చేస్తారు, బైబిల్ చదివితే రౌట్ చేస్తారు. అక్కడ వాళ్ళు వాళ్ళు ఎక్కువ మాట్లాడితే తప్పేస్తారు. కాన్సన్ట్రేషన్ క్యాంపు తీసుకెళ్తారు. ఒక రంజాన్ సందర్భంలో వాళ్ళ పాపులర్ పత్రికలు ఒక పత్తి బొమ్మను పత్రికలు ఒకే పేజీ వేశారు. అంటే వాళ్ళు ఇన్సర్ట్ చేయడం ఈ రంజాన్ కదా, అంటే మీరు డే టైం కూడా హోటల్కి ఉండాల్సిందే రంజాన్ టైం చేయని కుదరదు. వాళ్ళు అంత దారుణంగా చేస్తే కూడా ఇక్కడ మన వాళ్ళు మాట్లాడరు. గల్ఫ్ దేశాల వాళ్ళు కూడా మాట్లాడరు. దేనికి మాట్లాడరు? బికాజ్ హీ మోర్ వైలెంట్ దాన్ దిస్. వాడు కూడా ఇజ్రాయెల్లో పర్యటన కోసం వాడి చైనా ప్రధాన అప్పుడు ఇక్కడ జింజాంగ్ క్యాపిటల్ యొక్క స్టేషన్లో అరక్ మన దత్తు మినిస్టర్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళ ఆర్గనైజేషన్లో దాదాపు ఒక 50-15 మంది చైనీస్ ఖాన్ చైనీస్
వాళ్ళక్కడ పర్యటన రద్దు చేసుకోవచ్చు. 24 hours 200 మంది అంటే 24 hours మళ్ళీ అప్పటి నుంచి కూడా మనకి ఏమి లేదు. వైరస్ అనేది కూడా ఇంపార్టెంట్, ధర్మమే కాదు అధర్మాన్ని కూడా ఫైట్ చేయగలగాలి, అదే చెప్పాలి. మన మతంలో ఇప్పుడు యాక్చువల్ మనకి ఒరిజినల్ దాంట్లో కులాల మతాలు ఏమి కాదు, బ్రాహ్మణి క్షత్రియ వైశ్య బ్రాహ్మణి పుట్టకతో ఉన్నాడు బ్రాహ్మణి కాదు, వాడు ఎందుకు వేదాంతుడు వాడే బ్రాహ్మణి, వీళ్ళ వ్యాపారం చేసిన వైశ్య గురువు పుట్టాడు శిక్షణ చెప్పాలంటే మనకి మామూలు కామన్ మ్యాన్ భాషలో లోకల్ చాలా మంది అంటే మీరు ఇస్తే సగం మంది ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. క్యాష్లెస్ సొసైటీ కూడా ట్రై, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రియల్ నాకు హ్యాపీ ఏంటంటే సార్ ఏంటంటే రామ్మ గారు గీదాపి గ్యాంటీ, ఎందుకంటే నేను మాట్లాడడం గొప్ప గారు చాలా వ్యాలిడ్ సాలిడ్ విషయాలు, డాక్టర్ రాంబాబు గారు చాలా విషయాలు ఇలా మాట్లాడే వాళ్ళు పెరిగితే ఆటోమేటిక్గా పిల్లలు పెద్దలు అందరూ ఎడ్యుకేట్ అవుతారు. ఎవరో మాట్లాడతారు వాళ్ళు ఏదో చెప్తారు, చాగంటి గారు లేదా గారికి పాటి వారు లేదా ఇంకొకరు నేను ఇంకొకరు కాదు, ప్రతి ఇంట్లో స్పీకర్ ఉండాలి. మీరు గమనించండి మతం మారిపోతే ఇంట్లో పని మనిషి మాట్లాడుతుంది, పని మనిషి కూడా అమ్మగారు మీ ఆయన గారికి బాగాలే కదా ఓసారి ప్రార్థన చేస్తే బాగుంటుంది బికమ్ ప్రీచర్, యువర్ మేడ్ సర్వెంట్ టర్న్ యాజ్ ఎ ప్రీచర్ వై హౌ. మీరు నా ఎక్స్పీరియన్స్ రిపీటెడ్లీ నాట్ వన్స్ ట్వైస్ ట్రైస్ సో మెనీ టైమ్స్ సో మెనీ ప్లేసెస్ బెగ్గర్ ఆల్సో. మీరు ఆ వీడియో చాలా వైరల్ అయింది, ఆవిడ పేరు సంతోష్ అమ్మ బెగ్గర్ రైల్వే స్టేషన్ 150 ఇచ్చాను, ఎంత ఇస్తావు మాస్టర్ కన్నా దర్శనం బాగా వస్తుందండి, ఎంత 15 రూపాయలు నీకు బియ్యం వస్తాయి బియ్యం అవి కూడా ఇవ్వాలి కదండి. ఒక కుష్టావిడ దగ్గర ముష్టావిడ దగ్గర కూడా వీడు తీసుకుంటున్నాడంటే దశం భాగం ఆడ ఎంత వీరముష్టిగాడు అవుతాడు. అలాంటి మతం పోని ఆవిడేమన్నా బాగుపడిందా? 14 ఏళ్ల వయసులో కుష్ఠరోగం వచ్చింది, ఏమన్నా నీకు దేవుడు ఏమన్నా చేశాడంటే బాగు చేసేడు అంత ఏం పోయి. అప్పుడు రైల్వే స్టేషనే ఇప్పుడు రైల్వే స్టేషనే, అప్పుడు బేకింగే ఇప్పుడు బేకింగే, అప్పుడు కుష్టి ఇప్పుడు కుష్టి, అప్పుడు ముష్టి ఇప్పుడు ముష్టి, ఇది అప్పుడు బయటకెళ్ళాడు వాడికి ఏం బాగుపడింది? పాస్టర్ బాగుపడతాడు అంతే. అందుకే యేసు నమ్మితే ఎకరం అమ్మితే. అందుకని మనం మాట్లాడాలి సార్, ఆయన నాకు నిజంగా హ్యాపీగా ఉంది సార్ మీరు మాట్లాడడం, రియల్లీ హ్యాపీ. ఎందుకంటే నేను వారి మాటలు మీకు ఎందుకు వినిపించానంటే బైబిల్ ఎక్కితే ఎలా దిగజారిపోతాడు. నా ప్రయారిటీ ఏంటంటే ఒక ఉదాహరణ చెప్పేసి కదా, బుట్టలో 50 మామిడి పళ్ళు ఉన్నాయి సార్, కింద 5 మామిడి పళ్ళు పాడైపోయింది సార్. ఇప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి సార్? ఈ 45ని కాపాడాలి, 5 కూడా ఉండగా వాటిని బాగు చేద్దాం అనుకున్నా ఆ వైరస్ వీటికి కూడా అయిపోయింది. అందుకని ఇప్పుడు మన వాళ్ళని సేవ్ చేయాలంటే మన వాళ్ళ మైండ్ సెట్ ఒక 70 ఏళ్ళుగా ఏం తయారైంది? నాలాంటి వాడిని తిట్టే వాళ్ళలో ఓన్లీ ముస్లింలు క్రైస్తవులు ఉండాలి, హిందువులు కూడా ఉంటారు, వాళ్ళని ఏమంటారు? ఎవరు చెప్పారు? ఏంటి వాళ్ళ పేరు? లెఫ్టిస్ట్లు అవన్నీ ఎప్పుడో పోయినాయి అది కాదు, సెక్యులర్ డాగ్స్. సెక్యులర్ డాగ్స్ అంటే కుక్కలు మళ్ళీ కేసు పెడతాయని పెట్టాలి, అవి చాలా హట్ అవుతున్నాయి, మాకు విశ్వాసం మనకు లేదు అని. ఈ సెక్యులర్స్ మనకు ఉపన్యాసం ఇస్తారు కామెంట్స్లో కింద, అన్నతమ్ముళ్ళ కలుసున్న హిందూ క్రైస్తవ ముస్లిమ్స్ మధ్య ఈ రాధా మనోహర్ లాంటి వాడు చిచ్చు ఇలాంటివన్నీ వీడు మాట్లాడతారు. వీడు 15 నిమిషాలు హిందువులు వేసేస్తాను అప్పుడు వీడు ఎన్టీఆర్ వచ్చేస్తాడు, ఇందులో ఏఎన్ఆర్ వచ్చేస్తాడు, ఎస్ఎస్ వచ్చేస్తాడు, వీడు ఉపన్యాసం మన ఒక్కడ చెప్తాడు. అయోధ్య రామాలయం ఎందుకు అక్కడ
మనకే ఆత్మ ఎందుకు అండవు. ఒక్క రూపాయి చర్చి నుంచి మసీద్ నుంచి తీసుకోని చట్ట ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎందుకు వెళ్తున్నాయి అనడం కాబట్టి ప్రమాణం. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు ఈ దేశం ఓడిపోయినా లోపల నుంచి తలుపు తీసిన వాళ్ళ వల్లనే. అందుకని ఇప్పుడు మనం ఈ దేశానికి ప్రమాదం ఇస్లాం క్రైస్తవం కంటే కూడా సెక్యులరిస్ట్ ప్రమాదం. అది ఇంటి దొంగ, వాడు గుర్తెడతాడు గుడికి వస్తాడు, వాడి ప్రవర్తన ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా కనిపెట్టాడు. కాబట్టి వి షుడ్ అవే అదే వెరీ సూన్ వి కాంట్ రైస్ అవేస్ అయిపోతుంది. అందుకని మనం మాట్లాడదాం, ఎడ్యుకేట్ చేద్దాం. చాలా చాలా సంతోషం అండి. హరే కృష్ణ. వారికి అసలు క్లాస్ ఇప్పటిదాకా నిద్ర పోలే, వాడు డిస్టర్బ్ చేయలేదు రియల్లీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్, 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 జై శ్రీ రామ్. చాలా సంతోషం సార్. నేను కొన్ని ఇవ్వాలి. ఈ షెడ్యూల్ పేరేంటి సార్? సార్ అది ఆనందం కదా, ఆనందం కదా, ప్లీజ్ నేను చూద్ద పెట్టినా నేను మీకు కొన్ని ఇవ్వాలి, మీరు తినండి కానీ నా దగ్గర తీసుకుని వెళ్ళండి. మీరు ఆల్రెడీ గ్రేట్, మీకు అయింది లేటు, అక్కడ ఉంది ప్లేటు, ఖచ్చితంగా పడుకునేసరికి దాటుతుంది డేటు, అది మీ చేస్తారంటే వాళ్ళు ఇంకా మిషన్స్ కదా. ఒక తండ్రి చెప్పాడు, ముగ్గురు ఆడపిల్లల తండ్రి, నాన్న అక్కడ మమ్మల్ని దానికి కూడా పంపట్లేదు నాన్న, ఆర్గాన్స్ పాడైపోతున్నాయని, చదువుద్ది తల్లి అని వెనక్కి తెచ్చుకున్నాను. అలా ఎంతమంది పిల్లలు శరీరాలు మనస్సులు చివరికి వీళ్ళు మెంటల్లీ అమ్మకి దూరమై నాన్నకి దూరమై ఎవడో వచ్చి గోకేస్తే లవ్ చేయాలి దగ్గరై తర్వాత ఎక్కడో అమ్మకమై. ఒక వేద శివాజీని కనవలసిన మన ఆడపిల్లలు, ఓ రాణా ప్రతాప్ ప్రొడ్యూస్ చేయవలసిన మన ఆడపిల్లలు,
ఎక్కడో వేసేది అయిపోతే ఆ దోషం మనది కాదా? అందుకని మనం మారాలి సార్, పిల్లల్ని ఎలా పెంచాలి సార్, వీళ్ళని కాపాడాలి. వీడు ఒక మాట చెప్పాడు, చెప్పకుండా ఒళ్ళకి చెప్తా, అమర ప్రభు అన్నాడు. అమర ప్రభు అనే పదం ఇలా ఉపన్యాసంలో చెబుతూ చెప్పారు ఒక ఆయన. పాప ఒక చదువు రాని వాడికి అమరా వినపడలే, మరా వినపడింది. ఇది మంచి మాట కదా అని చెట్టు చుట్టూ తిరుగుతూ మరప్రభు 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 అని తిరిగేస్తున్నాడు. ఎవరో పండితుడు వెళుతూ, ఒరే రాకపోతే రా, రానట్టు ఉండాలి, ఇది ఎటువంటి అలా పడకూడదు, అమర ప్రభు అనాలి అని అతను క్లాస్ పీకాడు. ఈ పండితుడు ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. భగవంతుడు విష్ణువు ఈయన కళ్ళకు వచ్చి రెండు చెప్పలు వాయించేశాడు. నీకేంటి ప్రాబ్లం? వాడు ఏమన్నాడు? మరప్రభు అన్నాడు. అందులో ఏముంది విష్ణునార్థంలో? అమరప్రభు. అమరప్రభు అంటే దేవతలకు ప్రభు అని. ఓకే, నువ్వు పండితుడివి, వాడు చదువుకోలే. మరప్రభు అంటే మర అంటే చెట్టు, ఆ చెట్టుకునే ప్రభువుడు కదా అని ఈయన గట్టిపెట్టాడు. అందుకని ఎవరికైనా ఏదైనా రాకపోతే వాడిని అవహేళన చేయకుండా వాడిని దగ్గర తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి, వాడు ఎవడో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకని ఈ పిల్లలే వచ్చే తరాన్ని రక్షిస్తారు. ఆ పేరు చూడండి ఎంత బాగుంది, పిచ్చి పేరు పెట్టకుండా. పేరెంట్స్ ఇలాగ మన పిల్లల్ని కాపాడుకోగలిగితే 20 ఏళ్లలో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతాం. లేదా లడాయిక బాద్ మే హమ్ లియా పాకిస్తాన్ ఆస్ట్రేలియా హిందుస్థాన్, వాళ్ళ కల సాకారం. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండడం అంటే ఇలా ఉండాలి. గుడ్ ఐ యామ్ రియల్లీ హ్యాపీ. అగస్త్య సార్ అక్కడ ఎంత బంగారు థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, మీరు మాట్లాడుతుందో అది ఇవ్వమంటారా సార్? అవన్నీ ఇవ్వాలి. ఒక్క నిమిషం ఎక్కడేసింది మీ ఫోటోలా? ఆ ఫోటో కూడా అయిపోయిందా? అయిపోతే నేను కొన్ని మీకు గిఫ్ట్లు ఇచ్చేస్తే దాన్ని ఒక్కసారి నాకు ఎవరు అన్ని ఇచ్చేద్దాం సార్. వీళ్ళందరూ పాపం చాలా వెయిట్ చేస్తున్నారు, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. లేదని ఒక్క కొంచెం ఇబ్బంది నాకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఆ విషయంలో మీరేమనుకోవద్దు సార్. సార్ సంతోష్ ఎక్కడ ఉన్నా? థ్యాంక్ యూ, యూఆర్ మై బోన్. కానీ ఈ కార్డ్స్ ఎవరికి రాలేదు? ప్లీజ్ ప్లీజ్, మీరు ఒక్కో కార్డు వెనకాల రకరకాల డిఫరెంట్ ఉంటారు, కానీ ప్రతి కార్డు వెనకాల నా పేరు, నెంబరు, యూట్యూబ్ అన్నీ ఉంటాయి. ఈ మంత్రం దీని మీద ఉంది, రోజు 100 సార్లు ఈ మంత్రాన్ని జపం చేయండి. ఇంకా మీకు కొన్ని ఇవ్వాలి, వెళ్ళిపోకండి. అందరు ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అలాగే అక్కొక్క వైట్ సెట్ చూపించారా? అన్ని ఇచ్చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. మీరు చాలా మంచి తల్లులు, మంచి పిల్లలు, అందరూ బంగారు కొండలు, అందరు కార్డు వచ్చినట్టే కదా. అమ్మ మీ పేరు శారద గారు? ఆహా, శారద అంటేనే ధ్యానం. మీరే పంచాలి. ఇవి ఏకాదశి పేపర్లు అండి. ఆ ఏకాదశి పేపర్లు చూడండి, ఎవరికి ఏది రాలేదో అది తీసుకోండి, ఎవరు ఏది పొందడం. అలాగే ఈ స్టిక్కర్, నేను స్టిక్కర్ ఇచ్చినప్పుడు మాట చెప్తాను ఏంటంటే, క్రైస్తవులు పంపలు అందిస్తారు, మనకు కనీసం పంపకో స్టిక్కర్ అని అందించాలి, కనబడేటట్టు. ప్రాక్టికల్ సార్, బి ప్రాక్టికల్ సార్, కొంచెం అందరికి అన్ని ఇవ్వండి. అలాగే ఎవరైనా గొర్రెలు వస్తే మతం మారమని, ఎస్ మేము మతం మారిపోతాం, ఇదిగో 26 క్వశ్చన్లు, ఇందులో సగం క్వశ్చన్ చెప్పినా మనం మతం మారిపోతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, ఓన్లీ క్యాన్సరే సార్. ప్లీజ్ ప్లీజ్ నన్ను అందరూ కార్డు తీసుకోండి, అందరూ స్టిక్కర్లు తీసుకోండి, అందరూ ఏకాదశి పేపర్లు, ఈ గొర్రెల ప్రశ్న వాళ్ళే అన్నీ తీసుకోండి. ఎవరు ఏం తీసుకోలేదో అన్నీ తీసుకోండి. ఈ లోపల ఇంకొక 2-3 మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఆ తర్వాత సార్ బుక్స్ ఓపెన్ చేశారా సార్? ఇది ఏంటో మర్చిపోయినా కొట్టుకుంటుంది సార్ మనసు. ఓపెన్ చేయండి సార్ ప్లీజ్. ఏంటో మర్చిపోయినా సార్ వాళ్ళు. నా ఒక్కసారి మళ్ళీ మంత్రం చెప్పండి, హరే కృష్ణ
మీ దగ్గర ఉంది కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరూ చూడు నాలుగు రకాలు రావాలి కార్డు స్టిక్కర్ రెండు రకాల పేపర్ అవి నాలుగు బుక్ తో ఐదు ఇంటికి వచ్చినప్పుడు బుక్ తీసుకోండి ఈ పుస్తకంలో మంచి ఆర్గ్యుమెంట్ ఉంది మంచి కంటెంట్ ఉంది చాలా బాగుంటుంది ఆ లాస్ట్ లో ఒక సైంటిస్ట్ ఈ సన్యాసి సెయింట్ ఇద్దరు మంచి టాక్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది వాట్ ఇస్ దట్ డివైన్ పవర్ అమ్మా ప్లీజ్ మీరు పాపం లేట్ అయిపోయింది అది ఒకటే బాధ ఇది ప్రభుపాద వారి శిష్యులు ప్రభుపాద వారి వాకులు అందరూ తీసుకోండి నాన్న ప్లీజ్ అందరు అన్ని తీసుకోండి ప్లీజ్ అందరూ సరిపోతాయి ఏది మిస్ అవ్వద్దండి ప్లీజ్ కార్డు స్టిక్కర్ పేపర్లు పుస్తకం ఏది మిస్ అవ్వద్దు అన్ని తీసుకునే వెళ్ళండి నాన్న చెప్పారా చెప్పారా ప్లీజ్ అన్ని అందరూ తీసుకోవాలి ఇంకొక రెండు మూడు ఇవ్వాలి అప్పుడే వెళ్ళిపోకండి అమ్మా అమ్మా అన్ని తీసుకుని వెళ్ళండి అందరూ అన్ని తీసుకుని వెళ్ళండి అందరికీ అన్ని వచ్చినాయి తర్వాతే వెళ్ళండి పుస్తకాలు ఇంటి కూడా చెప్పు తీసుకోకండి మంచి కూడా చెప్పు తీసుకోకండి బుక్కు భార్యాభర్తలు వస్తే రెండు బుక్కులు తీసుకోకండి అక్క చెల్లెలు వస్తే రెండు బుక్కులు తీసుకోకండి ఇంకా కింద అదే ఇవ్వండి వేరే ఇవ్వండి నానా ఒక ఇంట్లో ఒక బుక్కే తీసుకోండి అందరూ తీసుకోండి ఏది మిస్ అవ్వద్దండి ప్లీజ్ నేను డాక్టర్ గారు రవిప్రసాద్ గారు కాల్ పంపించారు మేము చక్కగా అన్ని వేసుకొచ్చాం అందుకని ఏది మిస్ అవ్వకండి ఇది అయిపోతే ఈ పుస్తకాలు చిక్కల కార్డులు అందరికి వచ్చినాయా కన్ఫర్మ్ ఓకే ఇప్పుడు నేను మీకు ఒకటి ఇవ్వాలి అన్ని తీసుకోవాలి ఎక్కువ అమ్మ దీన్ని నాన్న సేమ్ కార్డ్ ఫొటోస్ ఆర్ డిఫరెంట్ కంటెంట్ ఈజ్ సేమ్ నాన్న మీకు నాలుగు పేపర్లు అయినా తీసుకోండి మరి ఇంకోటి ఇవ్వండి నో ప్రాబ్లం డోంట్ మీకు చెప్పక్కర్లేదు నేను మీరు ఏం వేసారు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇదిగో ఇది పూరి జగన్నాథ్ సార్ టూత్ బ్రష్ మన గుళ్ళో షటగోపాల్ లాగా ఒకసారి సిక్స్ పడక చెప్పండి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బాలదేవ్ జై సుభద్ర అమ్మా అమ్మా అందరూ రెండు ఎవరినైనా గట్టి కొట్టాలని చెప్పడం కూడా కానీ ఇక్కడ మనం ఎవరు కొడతాం కదా సార్ పూరిలో అయితే నిజం గట్టి కొడతాడు సార్ 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 ఇంకొన్ని ఇవ్వాలి సార్ దాన్ని ఒక్క మీరు ప్లీజ్ ఆల్రెడీ గ్రేట్ మీకు ఆల్రెడీ ఇటు కొంచెం వెయిట్ జై జగన్నాథ్ జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణికి అందరికి ఎంత వచ్చింది కదా ఇంకొక క్షణం ఒక్క క్షణం ఈ తర్వాత ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోదురు ఇది ఇది సరదాకి ఇది స్పెల్ చూసండి ప్రసాదం ఇది ఈ కృష్ణుడు ప్రసాద్ స్పెల్ చూడండి ప్రసాదం అన్నారు కదా అని అంటే ఒకడు అలాగే నాకేసి మహేష్ బాబు దూకుడు మనవాడు నాకుడు జై శ్రీరామ్ బృందావన విహారీ లాలకి బృందావన ధామకి గిరిరాజ గోవర్ధన భగవానికి నన్ను అందరూ అన్ని తీసుకోండి ఏది మిస్ అవ్వద్దండి నన్ను అందరూ అన్ని తీసుకోవాలి ఏది మిస్ అవ్వద్దు ఇంకొక రకం ఉంది ఇచ్చేస్తారు ఇంకొక రెండు రకాలు అయిపోయింది ఇది అభినందన్ నాకు ఆనందం ఏంటంటే డాక్టర్ గారు క్వాలిఫైడ్ పీపుల్ సార్ ఇంక్లూడ్ తీసుకోవాలి వాళ్ళు నిద్రపోలేదు డిస్టర్బ్ చేయలేదు సార్ అవనికి పిల్లలు సార్ రియల్లీ హ్యాపీగా నేను వారికి గిఫ్ట్ ఇచ్చిన షిఫ్ట్ అవుతాను ఏ ఇంకొక రెండు ప్రసాదాలు ఇచ్చేస్తే ఇదొక విశేష ప్రసాదం ఏమిటంటే కృష్ణుడు పాదధూలండి అంటే వృందావనంలో నిధివనం అనే ప్లేస్లో వృందావనంలో నిధివనం అనే ప్లేస్లో ఈ ప్రజ ధూళి అంటారు దాన్ని అంటే కృష్ణుని యొక్క పాద ధూళి
ఆ పాదధూళి మనకి ప్రసాదంగా అక్కడ ముఖ్యమైన ప్రసాదం అంటే తిరుమలలో లడ్డు ఎలాగో, లేకపోతే కాళహస్తిలో అప్పం వడ ఎలాగో, అలా బృందావనంలో అతి ముఖ్య ప్రసాదం ఈ ధూళి, బ్రజ ధూళి. ఇదే ముఖ్య ప్రసాదం మనిషి చనిపోయేలోపు, మనిషి చనిపోయేలోపు నాలుగు బొత్తు దాటాలని చెప్పారు. ఒకటి గంగనీరు, రెండు గీతాశ్లోకం, మూడు పూరి జగన్నాథ స్వామి ప్రసాదం, నాలుగు బ్రజధూళి. ఇది ఖచ్చితంగా ఒక్క పలుకైనా నోట్కపడాలి, అందరు తీసుకోండి, అందరు సరిపోతుంది, కంగారు లేదు. బృందావన విహారీలానికి ఏమిటండి మట్టి కూడా ప్రసాదం అనుకుంటారేమో, అసలు మనమంతా వచ్చిందే మట్టిలోంచి, వెళ్ళేది మట్టిలోకి. అంటే మనకు వైరాగ్యం రావడానికి మన పెద్దవాళ్ళు మట్టిని ప్రసాదంగా పెట్టారు. బృందావన విహారీలానికి గిరిరాజు గోవర్ధన భగవానికి బృందావన ధామకి అమ్మ అందరూ అన్ని తీసుకోండి, ఏది మిస్ అవ్వద్దు, ఏది మిస్ అవ్వద్దు, అందరూ అన్ని తీసుకోండి. రైట్ నానా, అందరికి అన్ని వచ్చినాయా? ఓకే, బృందావన విహారీలానికి జై శ్రీరామ్. అందరూ ఒక్కసారి చేతెత్తి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవింద గోవింద జై శ్రీరామ్. సో మీ అందరికీ శతద సహస్రద మీ అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఉన్నందుకు విన్నందుకు తిన్నందుకు ఇంకొక విశేషం ఇచ్చేసి నా పని అయిపోతుంది. మీ ఫోటోలు సార్ శ్రీనివాస్ గారు జస్ట్ వెయిట్ ఒక సెకండ్, రెడీ క్లోజ్ చేసి సార్.